హాలేలుయా హాలేలుయా ఈరోజు ప్రత్యేకంగా ఈ దీవె వాక్ అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికి కూడా ఏసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తున్నాం ఈ లోకంలో చూసినట్లయితే నిన్ను నన్ను నడిపించటానికి ఎవరో ఒకరు ఉండి ఉంటారు మరి ఈ లోకంలో నన్ను నడిపించటానికి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నేను విశ్వసిస్తున్నాను మరి నిన్ను ఎవరు నడిపిస్తున్నారు ఎవరు నీకు తోడుగా ఉన్నారు నీకు ముందుగా ఎవరు వెళుతూ ఉన్నారు ఎవరి మార్గంలో నీవు పయనిస్తూ ఉన్నావు ఎవరి మార్గాన్ని నీవు అనుసరిస్తున్నావు ఈరోజు ప్రత్యేకంగా ఏక గురించి ధ్యానించుకుందాం ఏక వాక్యాన్ని సమయంలో ఒక క్షణం ప్రభు సన్నిధులు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మా తండ్రి సదా మమ్మల్ని ప్రేమించి కాచి కాపాడుతున్నటువంటి దేవా నీకు వేలాది ఉందను మరి స్తోత్రం ఉందైనా ఈ దినం ప్రభా ఏక వాక్యాన్ని ఆలకించబోతుండేగా ప్రభా ఏక వాక్యములని మర్మాలను మాకు ఎరుగుపరచనైనా ఇదిగో నేను వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని దీవించనైనా అమ్మ తల్లి మరి మాత ఈ వాక్యములని మర్మములను మాకు ఎరుగుపరచమని ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దివ్య వాక్ అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ బిడ్డలందరి నిమిత్తం నీకు మారుడు సన్నిధిలో ప్రార్థించమని ఏసుక్రీస్తునామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి మెన్ హా లెలుయా THANK YOU. THANK YOU. హాల్ ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు నేను కాపరిని అంటున్నాడు నేను మంచి కాపరిని అని పలుకుతూ ఉన్నాడు ఎవరైతే నన్ను అనుసరిస్తారో ఎవరైతే నా మార్గంలో పయనిస్తారో వారికి నిత్యము నేను తోడుగా ఉంటాను నేను నడిపిస్తానని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు మరి ఈ లోకంలో చూసినట్లయితే కాపరి అనేటువంటి వ్యక్తి ఇది ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రజల యొక్క అవసరాలను తీరుస్తూ ఉంటాడు ఎవరైతే కాపరిగా ఉంటున్నాడో ఆయన వారి యొక్క అవసరాలని తీరుస్తూ ఉంటాడు అంత మాత్రమే కాదు వారికి రక్షణగా ఉంటాడు వారికి తోడుగా ఉంటాడు నిత్యము వారిని కాపాడుతూ ఉంటాడు ముందుండి నడిపిస్తూ ఉంటాడు అదేవిధంగా మనం ఈ లోకంలో చూసినట్లయితే గొర్రెల కాపరి అనే మాటను మనం వింటూ ఉన్నాం యేసు ప్రభు పలికి ఉన్నాడు నేను గొర్రెల కాపరినని అని ఎప్పుడైతే గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడంటే నిత్యము గొరెలని కాపాడుతూ ఉంటాడు మందలో ఏ గొర్రె కూడా తప్పిపోకుండా ఉండేందుకు ఆయన కృషి చేస్తూ ఉంటాడు ఒకవేళ తప్పిపోయినటువంటి గొరిని కూడా తిరిగి మందలోనికి చేరుస్తూ ఉంటాడు ముందుండి ఆ మందని నడిపిస్తూ ఉంటాడు ఆ మందని కాపాడుతూ ఉంటాడు మరి ఈ లోకంలో చూసినట్లయితే నీకు ఎవరి కాపరిగా ఉన్నారు ఎవరు నీకు ముందుండి నడిపిస్తూ ఉన్నారు ఎవరు నీకు తోడుగా ఉన్నారు ఆనాడు ఆనాడు మన వాక్యంలో బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దానియులకి దేవుడు తోడుగా ఉన్నాడు అదేవిధంగా దాబికి దేవుడు తోడుగా ఉన్నాడు ఏసోపుకి దేవుడు తోడుగా ఉన్నాడు వారందరూ పలుకుతూ ఉన్నారు మమ్మల్ని ప్రభు నడిపిస్తూ ఉన్నాడు ప్రభు మార్గంలో మేము నడిచామని వారు పలుకుతూ ఉన్నారు కనుక వారు అంటున్నారు ప్రభుని మార్గంగా చేసుకొని ప్రభుని కాపరగా చేసుకొని ఆయన్ని వెంబడించినటువంటి వారు మరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు ఎవరిని వెంబడిస్తున్నావు ఎవరి మార్గంలో నీవు నడుస్తూ ఉన్నావు మరి యేసు ప్రభువుని నీ కాపురగా ఏసు ప్రభుని నీ మార్గముగా ఏసు ప్రభుని నీ రక్షకుడుగా నీవు అంగీకరిస్తున్నావా ఆయన మార్గంలో పయనిస్తున్నావా ఒక్కసారి మనల్ని మనం ధ్యానం చేసుకోవాలి మరి కాపర అనేటువంటి వ్యక్తి గొర్రెలకి ముందుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు అదేవిధంగా ఆ దేవుడు నీకు నాకు ముందుగా ఉండి నడిపిస్తున్నాడని విశ్వసించగలుగుతామా వాక్యంలో చూసినట్లయితే ఎగిస్కేల్ గ్రంథం ముప్పై నాలుగవ జాయము పదహారవ ఉష్ణములో చూసిన ప్రభుదేవుడి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తొలిగిన వాణిని తోలుకొని వత్తును తప్పిపోయినటువంటి వాణ్ణి పక్కకు తొలిగిపోయినటువంటి వాణ్ణి తిరిగి తోలుకొని మందలో చేరుస్తాను గాయపడిన వానికి కట్టుకట్టుదను రోగము తగిలిన వానికి జబ్బు నయము చేయదును క్రొవ్వి బలముగా ఉన్న వాణిని నాశనము చేయదును నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని అని ప్రభుదేవుడు పలుకుతూ ఉన్నాడు నేను న్యాయముగా ప్రవర్తించేటువంటి కాపరి తప్పిపోయినటువంటి వాణ్ణి తిరిగి చేరుస్తాను రోగగ్రస్తులుగా రోగులుగా ఉన్నటువంటి వాణ్ణి వాడిని రోగాన్ని నయము చేస్తాను నేను వారికి మార్గమై నడిపిస్తాను నేను గర్వముతో ఉన్న వాణిని అనిసి వేస్తాను నేను న్యాయముగా కాపరి నేను ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు అదే కాపరి అదే దేవుడు ఈనాడు నీతో నాతో పలుకుతూ ఉన్నాడు నేను న్యాయముగా ప్రవర్తించేటువంటి కాపరిని న్యాయముగా ప్రవర్తించేటువంటి కాపరిని మరి మనం మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము తప్పిపోయినటువంటి వ్యక్తులుగా ఉన్నామా రోగగ్రస్తులుగా ఉన్నామా లేదా అహంకారముతో చేయకూడనటువంటి కార్యములు చేసి ఆ ప్రభుకి వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నామా ఆయన అంటూ ఉన్నాడు నేను న్యాయముగా ప్రవర్తించు కాపరని ఇంకా ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు యోహాన్ సువార్త పదవ అధ్యాయము పదకొండవ వస్తువు చూసినట్లయితే నేను మంచి కాపరని మంచి కాపరి తన గొర్రెల కొరకు తన యొక్క ప్రాణములను బలిగా పెట్టును ఇదిగో నేను మంచి కాపరిని నీ కొరకై నా ప్రాణములను బలి బలిగా పెట్టినటువంటి వ్యక్తిని ఇదిగో నీ కొరకు నా రక్తమును దారబోసినటువంటి వ్యక్తిని ఆయన అంటున్నాడు నేను నా యొక్క గొర్రెల కొరకు ప్రాణములను సహితము అర్పించటానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు మరి అదే ప్రభువు పలుకుతూ ఉన్నాడు యోహాంస వార్త పదవ అధ్యాయము మూడవ చూసిన గొర్రెలు వాని స్వరమును గుర్తి వాని పేరును పిలుచును గొర్రెలు గొర్రెల యొక్క స్వరాన్ని ఆయన ఆలకిస్తూ ఉన్నాడు ఆ గొర్రెల పేరు పేరున ఆయన పిలుస్తూ ఉన్నాడైన వాక్యం పలుకుతూ ఉంది కనుక మరి అదే దేవుడు నిన్ను నన్ను కూడా గమనిస్తూ ఉన్నాడు నిన్ను నన్ను కూడా చూస్తూ ఉన్నాడు నిన్ను నన్ను కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు మరి వాక్యంలో చూసినట్లయితే ఏషా గ్రంథం నలభై తొమ్మిదవ జాయము పదిహేనవ వసం చూసినా స్త్రీ తన పసికందును మర్చిపోతుందేమో కానీ నేను మాత్రం నా గొర్రెలను మర్చిపోను స్త్రీ తన పసికందును మర్చిపోతుందేమో కానీ నేను మాత్రం నా బిడ్డల్ని నేను మరిచిపోను అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు నిన్ను నన్ను మరవనటువంటి దేవుడు అంటున్నాడు నేను మరిచిపోను ఒకవేళ తల్లి మరిచిపోయినా నేను మాత్రం నా బిడ్డల్ని మర్చిపోను అంటున్నాడు అదే ప్రభు పలుకుతూ ఉన్నాడు యేష గ్రంథం నలభై తొమ్మిదవ జాయము పదహారవ వసు ట్లయితే నేను నీ పేరుని నా అరచేతిలో లిఖించుకున్నాను నీ పేరుని నేను అరచేతిలో రాసుకొని ఉన్నాను నీ ప్రాకారములన్నీయు నిత్యము నా ఎదుట నిలిచి ఉన్నావి ఏమి చేయబోతున్నావో నీ జీవితం ఏ విధంగా ఉండి ఉన్నదో నిత్యము నేను గమనిస్తూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను నీ యొక్క పేరుని నా అరచేతిలో రాసుకొని ఉన్నానని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు మరి అలాంటి దేవుడు అంటున్నాడు యోహాన్స్ వార్త పదవ అధ్యాయము నాలుగవ స్ములో ఆయన నీకు ముందుగా నడుస్తును ఆయన నీకు ముందుగా నడుచును ఆయన ఆ యొక్క గొర్రెలకి ముందుగా నడుచును ఆయన యొక్క స్వరమును గొర్రెలు ఆలకించును మరి ముందుగా నడుస్తున్నటువంటి కాపుర యొక్క స్వరాన్ని ఆ గొర్రెలను ఆలకించే ఆయన వెంబడి పయనిస్తున్నాయని వాక్యం పలుకుతూ ఉంది మరి నీవు నేను నీ దేవుడైనటువంటి నీ రక్షకుడైనటువంటి నీ మార్గ సోపరైనటువంటి దేవుని యొక్క స్వరాన్ని నువ్వు ఆలకించగలుగుతున్నావా దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావా దేవుని యొక్క మార్గంలో నువ్వు పయనించ కలుగుతున్నావా ఒక్కసారి మనం ధ్యానించినట్లయితే గొర్రెలు ఏ విధంగా ఆయన స్వరాన్ని వింటున్నాయో నీవు నేను కూడా ఆయన యొక్క స్వరాన్ని ఆలకించాలి యశ్యా గ్రంథం నలభై అధ్యాయము పదకొండవ వస్తుంది వచ్చిన అతడు కాపరి వలె తన మందను మేపును గొర్రె పిల్లలను చేతులలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును వాక్యం ఆ గొర్రెలని ముందుగా ఉండి నడిపించడం మాత్రమే కాదా ఆ గొర్రె పిల్లల్ని తన చేతుల్లోనికి తీసుకొని ఆ గొర్రె పిల్లల్ని ఎత్తుకొని రొమ్ముల మీద పెట్టుకొని హృదయానికి అత్తుకుంటూ ఉన్నాడు అదే దేవుడు నిన్ను నన్ను కూడా ఇదిగో ఆయన తన చేతుల్లోనికి తీసుకోవడానికి ఉండి ఉన్నాడు ఏ విధంగా ఆ గొర్రెని స్వీకరించి ఉన్నాడో ఆ గొర్రెను ఎత్తుకొని ఉన్నాడో ఆ గొర్రెని రొమ్ములకు ఆనించుకున్నాడో అదే విధముగా నీ పట్ల నా పట్ల అదే ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు నీ కోసం నా కోసం నిత్యము ఇది ఎక్కడ ఉన్నా తప్పిపోయినా కూడా వెతుకుతూ వస్తూ ఉన్నాడు ఆయన కాపరి కాపరివలే మరి ఈ విధంగా చూస్తున్నట్లయితే ఏ విధంగా తప్పిపోయినటువంటి గొర్రెల్ని పక్కకు తెలుగుపోయినటువంటి గొర్రెల్ని తోలుకొని వస్తుందని పలుకుతూ ఉన్నాడు మొదటిగా చూసినట్లయితే తప్పిపోయిన వారిని తిరిగి నేను మండలోనికి చేరుస్తానంటున్నాడు ఎవరైతే ఈ సంఘాన్ని విడి వెళ్ళిపోతున్నారో ఈ యొక్క క్రైస్తవ సంఘాన్ని వీడి వెళ్ళిపోతున్నారో ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని కోల్పోతూ ఉన్నారో దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారో దేవుని సన్నిధిని కాదని వెళ్ళిపోతున్నారో అన్నిలుగా జీవిస్తూ ఉన్నారు పాపములు పడిపోతూ ఉన్నారు వారందరినీ కూడా తిరిగి మందలోనికి తీసుకుని రావడానికి ఆ దేవుడే పరలోకము నుండి ఈ లో ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు మొదటి పేతురు రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వయసుని చూసినట్లయితే మీరు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉంటేరి కాపరి వాణి వద్దకు వచ్చి ఉన్నాడు గొర్రెలు ఎప్పుడైతే తో త్రోవ తప్పిపోయి ఉన్నాయో మార్గం విడిపోయి ఉన్నాయో ఆ కాపరి వచ్చే వాటిని సరైనటువంటి మార్గంలో పెట్టిన విధంగా ఇదిగో ఈ మార్గాన్ని వీడి వెళుతున్నటువంటి మనలందరినీ కూడా సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ఆయన వచ్చి ఉన్నాడు ఇంకా తప్పిపోయినటువంటి గొర్రెల్ని ఎవరైతే దేవాలయంలోనికి రాకుండా దేవుని సన్నిధికి రాకుండా బయట ప్రపంచంలో జీవిస్తూ ఉన్నారో పాపపు లోకంలో జీవిస్తూ ఉన్నారో అలాంటి వారిని తిరిగి మందలోనికి చేర్చడానికి సంఘం సంఘాన్ని వీడిపోయినటువంటి వారు ఆయన యొక్క సన్నిధిని ప్రత్యక్షతని కోల్పోయినటువంటి వారు ఎవరైతే ఉండి ఉన్నారో వారందరినీ కూడా దేవుడు మరలా తిరిగి తన మందలోనికి చేర్చటానికి వచ్చి ఉన్నాడు మరి నువ్వు ఎక్కడ ఉన్నావు ఆయన యొక్క మందలో ఉన్నావా ఆయన యొక్క సంఘంలో ఉన్నావా ఆయన యొక్క పరిసరలో ఉన్నావా లేదా ఆయనను వీడి నీ ఇష్టానుసారము జీవిస్తూ ఉన్నావా తప్పిపోయితే నువ్వు ఎక్కడ ఉన్నావు ఎలాంటి స్థితిలో ఉన్నావు ఏ పాపములో జీవిస్తూ ఉన్నావు ఏ పాప మార్గములో పయనిస్తూ ఉన్నావు ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచన చెయ్యి నిన్ను నువ్వు తెలుసుకో దేవుడు అంటున్నాడు తప్పిపోయినటువంటి వాడిని తిరిగి నేను మందలోనికి చేరుస్తానని పలుకుతూ ఉన్నాడు లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వస్తువులు మనం చూస్తున్నాం ఆ తప్పిపోయినటువంటి కుమారుడు దేవుడి సన్నిధిలోనికి వచ్చి ఆయన తన యొక్క తప్పును తెలుసుకొని తన పాపాన్ని తెలుసుకొని దేవుడి సన్నిధిలో క్షమించమని ప్రాధాయపడుతుంది ఆయన అంటున్నాడు నేను ఈ లోకములో నా తండ్రికి పరలోకములో దేవునికి వ్యతిరేకముగా నేను పాపము చేసి ఉన్నానని తలంచి ఇదిగో తిరిగి తన తండ్రి సంతకు వెళుతూ ఉన్నాడు మరి నీవు నేను కూడా ఎలాంటి స్థితిలో ఉన్నా దేవునికి దూరముగా జపిస్తున్నా పాపములో పడిపోయి ఉన్నా కూడా అలాంటి పాప పరిస్థితిని వీడి ఏ విధంగా తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి దేవుని దగ్గరికి వెళుతూ ఉన్నాడు అదేవిధంగా నీవు నేను కూడా నీ యొక్క నా యొక్క తండ్రి అయినటువంటి ఆ పరమ తండ్రి దగ్గర దగ్గరికి వెళ్లవలసిన వారిమై ఉన్నాము కనుక తప్పిపోయినటువంటి వారిని తిరిగి చేరుస్తానని దేవుడు పలుకుతూ ఉన్నాడు రెండవదిగా చూసినట్లయితే గాయపడిన వారికి కట్టు కట్టుదను గాయపడినటువంటి వారికి కట్టు కట్టి తిరిగి దాన్ని స్వస్థతను చేకూర్చే విధంగా నేను చేస్తానని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు వాక్యంలో చూసినట్లయితే ఎరుసలేము నగరము నుండి ఒక వ్యక్తి పట్టణానికి వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉన్నప్పుడు ఆయనను దొంగలు కొట్టి తమ తన వద్ద ఉన్నటువంటి ధనాన్ని మొత్తాన్ని దోసుకుంటున్నారు ఉన్నారు ఆ గాయముల వల్ల అక్కడ పడిపోయి ములుగుతూ ఉన్నాడు వెళ్తున్నటువంటి వ్యక్తులు ఎవరికి కూడా ఆయన ఆలకించటం లేదు వెళుతున్నటువంటి అర్చకుడు కానీ లేవిడు కానీ అతనిని గమనించటం లేదు చూసి వెళ్ళిపోతూ ఉన్నారు మరి వాక్యంలో చూసినట్లయితే లోక సువార్త పదవ ఝాయము ముప్పై మూడవ వర్షములో ఒక సమరయుడు ఆ ప్రాంతంలో వెళుతూ ఆ మూలిగి విని అతని దగ్గరికి వెళ్ళి గాయములను కడిగి కట్లు కట్టి అతన్ని ఆ సత్రశాల దగ్గరికి తీసుకు వెళుతూ ఉన్నాడు మరి అదే విధముగా అదే విధముగా గాయపడినటువంటి వారిని ఎంతో మందిని చూస్తున్నటువంటి నీవు నేను మరి మనము దేవుని బెట్టి అలాంటి సపర్యలు చేస్తూ ఉన్నామా లేదా ఆ లేవీడి వలే అర్చకుడి వలె నాకెందుకు లేని వెళ్ళిపోతూ ఉన్నామా మరి ఎవరైతే ఎవరైతే ఎలాంటి పాపములో పడిపోతూ ఉన్నారో దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తిస్తూ ఉన్నారో అలాంటి వారితో నువ్వు ఏ విధంగా ప్రవర్తించగలుగుతూ ఉన్నావు మరి దేవుడు అంటున్నాడు ఆ తప్పిపోయినటువంటి వారిని పాపములో పడిపోయినటువంటి వారిని నేను తిరిగి మందలోనికి చేరుస్తానని పలుకుతూ ఉన్నాడు